విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలంలో అనేక గ్రామాల్లో గిరిజన తెల్ల రేషన్ కార్డుదారులకు జీసీసీ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ఇటుకల పండుగ, ఇంకో పక్క కరోనా రెండవ ఫేజ్ వల్ల ప్రభుత్వం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు పిల్లలకు సెలవులు ఇవ్వటం వలన విద్యార్థులు ఇంట్లో ఉండడంతో నిత్యావసర సరుకులు లేక గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని దారుల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి తెలిపారు. దారుల పంచాయతీ తలింభ పేదపేట గ్రామస్తులు బియ్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఐటీడీఏ పీఓ వెంటనే స్పందించి వారికి రేషన్ అందించాలని ఆయన కోరారు. మండలం సంబంధించి అనేక గ్రామాల్లో మరీ ముఖ్యంగా దారుల పంచాయతీలో మరి ఇటుకల పండగ మొదలైంది. గిరిజన ప్రాంతంలో మరి ఇటుకల పండగ స్టార్ట్ అయిన వేళ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ ఈ రోజు వరకు ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఐటీడీఏ పిఓ వారు వెంటనే స్పందించి మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ సరుకులు ఇంకా ఇవ్వలేదు. దాంట్లో భాగంగానే ఈ రోజు దారేల పంచాయతీ మనం తలింబ గ్రామంలో ఈ రోజు వచ్చినప్పుడు ఈ రోజు గ్రామ ప్రజలందరూ కూడా ఒకరికి కూడా ఈ గ్రామానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యం గాని పప్పు గాని నూనె గాని ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇంకా అందించలేదు. దాని వల్ల తీవ్ర ఆవేదనకి గురి అవ్వడమే కాకుండా మరి కరోనా 2 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకి సెలవు ఈ రోజు ప్రకటించింది. ఒక పక్క విద్యార్థులు, ఇంకో పక్క ఇంట్లో ఉన్న మరి అమ్మా నాన్నలు రేపు ఏ రకంగా భోంచేయాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇటుకల పండుగ అని పేరుకే ఈ రోజు ఇటుకల పండుగ మనం చేసుకుంటున్నాం. ప్రభుత్వం సకాలంలో నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకో పక్క పిల్లలు, పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఈరోజు మరి వారి సొంత స్వగృహానికి చేరుకుంటున్నారు. ఇంటి దగ్గరికి వస్తే బియ్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉండడం చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. ప్రభుత్వం పీఓ ఐటీడీఏ వారు వెంటనే స్పందించి వీరికి ఏదైతే నిత్యావసర సరుకులు మండల వ్యాప్తంగా 10% శాతం ఇవ్వలేదు, ఆ 10% శాతం ఇలాంటి గ్రామాల్లో ఇటువంటి పేద ప్రజలకు ఇవ్వలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం వీళ్ళకి నిత్యావసర సరుకులు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.